Chairman Garu, this is a private dispute. Nena Tamro, ఒక ఆర్డర్ ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి మా మంత్రి గారు కూడా చెప్పారు ఇష్యూ మొత్తం కూడా మీకు రైటింగ్లో ఉన్నటువంటి పర్టికులర్స్ అని ఇస్తే అది హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దాని తర్వాత డిస్కస్ చేస్తామని అన్నారు మీరు నిన్న పిలిచారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను కూడా ఉన్నాను మీరు చెప్పారు ఇది అయిన తర్వాత నిన్న ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే మంత్రి గారు మీరు పర్టికులర్స్ అన్ని ఇవ్వండి కలెక్టర్ గారిని అలర్ట్ చేసి కలెక్టర్ గారిని కూర్చొని ఇది ఎట్లా సెటిల్ చేయాలో మీరు సెటిల్ చేయండి అని కలెక్టర్ గారికి అప్పచెబుదామని అన్నారు ఇప్పుడు కూడా మేము మనవి చేస్తా ఉన్నాం అందరికీ ఇది ప్రైవేట్ డిస్ప్యూట్ కాబట్టి రెవెన్యూ డిస్ప్యూట్ కాబట్టి కలెక్టర్ గారికి మాకు పర్టికులర్స్ అన్ని ఇస్తే మీ ద్వారా కలెక్టర్ గారికి మేము పంపించేసి కలెక్టర్ గారిని అలర్ట్ చేసి ఆయన తొందరలో వీలైన తొందరలో సెటిల్ చేయమంటాం సార్ ఎందుకంటే ఇది అలాని డేట్లోగా అనేది ఇక్కడ ఫిక్స్ చేయలేము అందువల్ల కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని సెటిల్ చేయమని చెప్తాం ఇది ఇవాళ అప్రాప్రియేషన్ బిల్లు మిగతా బిల్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళు చేయమని ఉన్నటువంటి పొజిషన్ చెప్పి మీరు కూర్చోండి బిజినెస్ కానివ్వండి గవర్నమెంట్ బిజినెస్ ఉందని అంటే టైం ఫిక్స్ చేయమనమంటే మీరు ఎట్లా షేర్ ఎట్లా ఫిక్స్ చేస్తుందండి టైం ఏమండి మాణికరా రిక్వెస్ట్ చేస్తున్నారండి కాదంటలేదు ఇది కలెక్టర్ గారి పంపించి కలెక్టర్ గారిని విజిట్ చేసి ఇవన్నీ చూసి అన్ని చేసేదానికి ఒక సపరేట్ యంత్రాంగం ఉందండి రెవెన్యూ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగం చూసుకుంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి పోయిందని అంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూస్తారు అంతకంటే ఇవాళ మన డేట్ ఇక్కడ టైం ఫిక్స్ చేయటం అనేది ఎంతవరకు సాధ్యపడుతుందండి అది అది సాధ్యపడేదానండి ఇక్కడి నుంచి టైం ఫిక్స్ చేసి పలానా రోజులు అంటాం అది లీడర్ ఆఫ్ అపోజిషన్ గారిని కూడా వారి ఒపీనియన్ చెప్పేసి వారిని కూర్చోబెట్టే బిజినెస్ ఉందండి గవర్నమెంట్ బిజినెస్